మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని పాఠం జంతువులు మన జీవనోపాధిని గురించి తెలుసుకుందాం. ఇక్కడ జంతువులు మన జీవనోపాధి అనేటువంటి పాఠంలో ఈ ముఖ్యాంశాలన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మచ్చిక చేసుకోవడం, 1వది మచ్చిక చేసుకోవడం, 2వది రైతు మిత్రులు, 3వది ఇతర ప్రయోజనాలు, 4వది జంతువుల అవసరాలు, 5వది వన్యప్రాణి సంరక్షణ చట్టం, 6వది మనకు గర్వ కారణం ఒంగోలు గిత్త, 7వది తగ్గుతున్నటువంటి జంతు జనాభా, 8వది జీవ వైవిధ్యం. ఈ విధంగా 8 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ ముఖ్యాంశాలన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటి చూడండి, మచ్చిక చేసుకోవడం, దీన్నే డొమెస్టికేషన్ అని అంటాము. డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అంటేవి ఏ విధంగా జరుగుతూ ఉంది అంటే కనుక, ఈ జంతువుల్లో 2 రకాలు ఉన్నాయి, వైల్డ్ అనిమల్స్, డొమెస్టికేటెడ్ అనిమల్స్. ఈ వైల్డ్ అనిమల్స్ అనేటివి అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. అడవుల్లో సహజ వాతావరణ పరిస్థితుల్లో మానవుని యొక్క సంరక్షణ లేకుండా పెరిగేటువంటి వాటిని ఏమంటాం అంటే వైల్డ్ అనిమల్స్ అంటాం, అడవి జంతువులు అంటాం. ఈ అడవి జంతువులను ప్రాచీన మానవుల నుంచి మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ విధంగా మచ్చిక చేసుకొని ఇంట్లో పెంచుకున్నటువంటి జంతువులను ఏమంటామంటే డొమెస్టికేటెడ్ అనిమల్స్, మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు అంటాం. వైల్డ్ అనిమల్స్ డొమెస్టికేటెడ్ అనిమల్స్గా మార్పు చెందుతూ ఉన్నాయి. ఏ విధంగా, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, వైల్డ్ అనిమల్స్ను మానవుడు ఎందుకు డొమెస్టికేట్ చేసుకోవాలి అంటే తన అవసరాల కోసం, తన ఉపయోగాల కోసం. అంటే కొన్ని అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా ఆ జంతువుల మీద కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా అవసరాల కోసం, ఉపయోగాల కోసం జంతువులను మచ్చిక చేసుకోవడం మొదలు పెడుతూ ఉన్నాడు. మానవుడు 3 రకాలైనటువంటి అవసరాల కోసము జంతువులను మచ్చిక చేసుకుంటున్నాడు. ఆ 3 రకాల అవసరాలు ఏంటివి అంటే ఆహారం, రక్షణ, రవాణా. ఆహారం కోసం కొన్ని జంతువులను, గొర్రెలు, మేకలు, వాటిని ఆహారం కోసం, మాంసం కోసం, తినేదాని కోసం మచ్చిక చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా గుడ్ల కోసం, పాల కోసం, గుడ్లు, పాలు, గుడ్లు ఇక్కడ కోళ్ళ నుంచి, బాతుల నుంచి గుడ్లు వస్తాయి, ఆస్టిచ్ నుంచి కూడా గుడ్లు వస్తాయి. ఈ విధంగా గుడ్ల కోసం, పాల కోసం, బర్రెలు, ఆవులను పాల కోసం పెంచుతూ ఉన్నాడు. ఈ విధంగా కొన్ని రక్షణ కోసం ఏంటి, కుక్కలు మనకు రక్షణకు ఉపయోగపడతాయి కాబట్టి కుక్కలను పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా ఒంటెలు, గాడిదలు వంటి వాటిని రవాణా కోసం ఉపయోగిస్తున్నాం, వ్యవసాయం కోసం ఎద్దులను ఉపయోగిస్తున్నాం, ఒంగోలు గిత్తలను ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మన అవసరాల కోసం, ఉపయోగాల కోసం జంతువులను మచ్చిక చేసుకుంటూ ఉన్నాము. జంతువులను ఏ అవసరాల కోసం మానవుడు మచ్చిక చేసుకుంటూ ఉన్నాడు అని ప్రశ్న అడిగినప్పుడు ఏ ఆహారం, బి రక్షణ, సి రవాణా అని 3 ఇస్తాడు. ఆహారం, రక్షణ, రవాణా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం సమాధానం చేయాలి, పైవన్నీ అనేటువంటి సమాధానం చేయాలి. నెక్స్ట్ చూడండి, రైతు మిత్రులు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్లో ఇక్కడ 5 జంతువులను గురించి ఇవ్వడం జరిగింది. వానపాము, చీమ, సాలెపురుగు, పాము, టైకోగ్రామ. ఇక్కడ వానపాము అనేది ఉంది. ఈ వానపాము అనేది నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తూ ఉంటుంది. ఈ విధంగా నివసిస్తున్నప్పుడు ఈ వానపాము ఏం చేస్తుందంటే మట్టిని తిని మట్టిని విసర్జిస్తూ ఉంటుంది. ఈ విధంగా విసర్జించినటువంటి వానపాము యొక్క విసర్జితాలను ఏమంటామంటే క్రిమి విసర్జితాలు అంటాం. ఈ విధంగా వచ్చినటువంటి క్రిమి విసర్జితాల వల్ల భూమి అనేది సారవంతం అవుతుంది. ఈ వానపాము అనేది బొరియలు చేస్తుంది కదా నేలలో, ఈ విధంగా బొరియలు చేయడం వల్ల ఏమవుతుందంటే నేల గుల్లబారిపోయి ఈ వేర్లు లోపలికి బలంగా వెళ్ళేదానికోసం చెట్టుకు సారవంతమైన ఉంటుంది, వేర్లకు వాయు ప్రసరణ జరుగుతుంది. ఈ విధంగా వానపాము అనేది పంటలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని యొక్క క్రిమి విసర్జితాలు ఉన్నాయి కదా, ఇవి సారవంతంగా మారుస్తాయి, దీనివల్ల పంటలు బాగా పండుతాయి. అందుకే వానపామును ఏమంటామంటే వ్యవసాయదారుని మిత్రుడు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అంటాం. నెక్స్ట్ చూడండి, చీమ. ఈ చీమలు కూడా స్కావెంజర్స్గా పనిచేస్తాయి, ఏదైనా చనిపోయినటువంటి జీవులను తినేస్తాయి. అదేవిధంగా బ్రతికి ఉన్నటువంటి పురుగులను కూడా చంపేటువంటి శక్తి చీమలకు ఉంది. కాబట్టి పంట పొలంలో ఉన్నటువంటి పురుగులను చంపి తినివేసేదానికి చీమలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చీమలు ఇంకా ఏం చేస్తాయంటే పురుగుల యొక్క గుడ్లు ఉంటాయి కదా, పురుగుల యొక్క లార్వాలు, వీటిని అన్నింటినీ చంపి తినివేసి పంటకు రక్షణ కలిగిస్తాయి. అందుకే చీమలను ఏమంటామంటే వ్యవసాయదారుని మిత్రులు అంటాం. నెక్స్ట్ సాలెపురుగు. ఈ సాలెపురుగు అనేది తన చుట్టూ గూడును కట్టుకుంటుంది, దీన్నే సాలెగూడు వెబ్ అంటాం, స్పైడర్ వెబ్ అంటాం.
ఈ స్పైడర్ వెబ్ లో కొన్ని రకాలైనటువంటి కీటకాలు చిక్కుకుంటాయి, పురుగులు చిక్కుకుంటాయి. ఈ విధంగా చిక్కుకున్నటువంటి కీటకాలు పురుగులను ఈ సాలెపురుగు తిని మన పంటను కాపాడుతుంది. అదేవిధంగా పాము ఉంది కదా, ఈ పాము ఏం చేస్తుంది అంటే పంట మీద పడి పంటలో ఉన్నటువంటి గింజలను తినేటువంటి ఎలుకలను తింటుంది. ఎలుకలు పంటను నాశనం చేసేటువంటి ఈ ఎలుకల నుంచి మన పంటను కాపాడుతుంది. కాబట్టి పాము కూడా వ్యవసాయదారుని మిత్రుడు. నెక్స్ట్ చూడండి టైకోగ్రామా. ఈ టైకోగ్రామా అనేది ఏంటి అంటే ఈ టైకోగ్రామా అనేది ఒక రకమైనటువంటి పరాన్నజీవి. ఈ పరాన్నజీవి దేని మీద బతుకుతుంది అంటే పురుగులు కీటకాల మీద బతుకుతుంది. ఈ టైకోగ్రామా అనేది ఒక రకమైనటువంటి పరాన్నజీవి. ఈ పరాన్నజీవి అంటే ఏంటంటే ఇతర జీవుల మీద ఆధారపడి జీవించేటువంటి దాన్ని పరాన్నజీవి అంటాం. టైకోగ్రామా అనేది పరాన్నజీవి అంటే పురుగుల యొక్క శరీరం మీద, పురుగుల యొక్క గుడ్ల మీద, లార్వా మీద పరాన్నజీవిగా పనిచేసి వాటిని నాశనం చేస్తుంది. ఈ టైకోగ్రామా అనేది ఈ పేపర్ మీద షీట్ మాదిరిగా ఉంటుంది. ఈ టైకోగ్రామా షీట్స్ ఏం చేస్తారంటే పంటలో అక్కడక్కడ ఉంచుతారు. ఈ విధంగా ఉంచడం వల్ల ఈ టైకోగ్రామా ఏం చేస్తుందంటే ఈ పురుగుల యొక్క లార్వాలు గుడ్ల మీద పనిచేసి గుడ్లను చంపేస్తుంది. పురుగుల యొక్క లార్వాలను చంపేస్తుంది, గుడ్లను చంపేస్తుంది. ఈ విధంగా చంపివేయడం వల్ల మన పంటకు అనేది మేలు జరుగుతుంది. దీన్ని ఎవరు తయారు చేశారంటే ICAR వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ టైకోగ్రామా కూడా పంటలకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీన్ని కూడా వ్యవసాయదారుని మిత్రుడు అంటాం. ఈ విధంగా రైతు మిత్రులు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఏమున్నాయి చూడండి, వానపాము, చీమ, సాలెపురుగు, పాము, టైకోగ్రామా. నెక్స్ట్ చూడండి ఇతర ప్రయోజనాలు. జంతువుల వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జంతువుల వల్ల కలిగేటువంటి ఇతర ప్రయోజనాలు ఏంటంటే పట్టు దేని నుంచి వస్తుంది అంటే పట్టు పురుగు బాంబిక్స్ మోరీ అంటాం. బాంబిక్స్ మోరీ దీని యొక్క శాస్త్రీయ నామం పట్టు పురుగు. పట్టు పురుగుని వస్తుంది. అదేవిధంగా ఉన్ని అనేది గొర్రెల నుంచి వస్తుంది. మెరినో జాతి గొర్రెలు ఉన్నాయి కదా, మేలు జాతి గొర్రెల నుంచి ఉన్ని వస్తుంది. అదేవిధంగా తేనెటీగల నుంచి తేనెటీగల నుంచి వస్తుంది. ఎపిస్ మెలిఫెరా, ఎపిస్ ఇండికా అనేటువంటి తేనెటీగలు ఉన్నాయి కదా, తేనెటీగల నుంచి తేనె వస్తుంది. అదేవిధంగా ఇక్కడ లక్క కీటకం ఉంది, లాక్సిఫర్ లక్క. లక్క అనేది దేని నుంచి వస్తుంది అంటే లక్క కీటకం నుంచి లక్క వస్తుంది. అదేవిధంగా ముత్యాలు ఉన్నాయి. ఈ ముత్యాలు దేని నుంచి వస్తాయంటే పింటాడా వల్గారిస్. ముత్యాలు దేని నుంచి వస్తాయి, పింటాడా వల్గారిస్. దీన్నే ముత్యపు చిప్ప అంటాం. పట్టు అనేది పట్టు పురుగు బాంబిక్స్ మోరీ నుంచి వస్తుంది. ఉన్ని అనేది మేలుజాతి మెరినో గొర్రెల నుంచి వస్తుంది. తేనె అనేది ఎపిస్ ఇండికా తేనెటీగ నుంచి వస్తుంది. లక్క అనేది లక్క కీటకం, లాక్సిఫర్ లక్క. దీని యొక్క శాస్త్రీయనం లాక్సిఫర్ లక్క. లక్క అనేది లక్క కీటకం నుంచి వస్తుంది. ముత్యాలు అనేది పింటాడా వల్గారిస్, ముత్యపు చిప్పల నుంచి వస్తుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 5వ తరగతి చాప్టర్లో ఎద్దు కొమ్ముల నుంచి గుండీలు తయారు చేస్తారు, పూసలు తయారు చేస్తారు. ఈ ఎద్దు కొమ్మల నుంచి గుండీలు తయారు చేసేటువంటి పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి అంటే కాకినాడలో ఉన్నాయి. ఈ విధంగా ఎద్దు కొమ్ముల నుంచి గుండీలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు కాకినాడలో దాదాపు 30 పరిశ్రమల వరకు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి జంతువుల యొక్క అవసరాలు. ఈ జంతువుల యొక్క అవసరాలు చాలా ఉన్నాయి. వాటికి కూడా మానవుల మాదిరిగా ఫీలింగ్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఆనందం, సంతోషం, కోపం, దుఃఖం అలాంటివి కూడా జంతువులకు ఉంటాయి. అయితే ఈ జంతువుల యొక్క బాధను మనం పట్టించుకోవడం లేదు. కొన్ని ఎర్నింగ్స్ కోసం అంటే కొంతమంది ఈ జంతువుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పంజరంలో చిలక, అదేవిధంగా తాడుతో బంధించినటువంటి పశువులు, బోనులో ఉన్నటువంటి పులి, సర్కస్లోని కోతి, బుట్టలో ఉన్నటువంటి పాము, ఇవన్నీ ఈ జంతువులన్నీ బంధించబడ్డాయి. ఈ జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ జంతువులకు కూడా సుఖ సంతోషాలు ఉన్నాయి, స్వేచ్ఛగా తిరగాలని ఉంటుంది వాటికి కూడా. కాబట్టి జంతువుల యొక్క అవసరాలను మనం పట్టించుకోవడం లేదు. చాలామంది వాటి మీద సంపాదన కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి పంజరంలో ఉన్నటువంటి చిలక,
పంజరంలో చిలక ఉంటుంది, అది బయటికి వచ్చి ఒక కాడు తీస్తే జోస్యం చెప్తాడు, చిలక జోస్యం, తాడుతో పశువులను మనం బంధిస్తాం, ఎందుకంటే పాల కోసం, పాల కోసం తాడుతో పశువులను బంధిస్తాం. బోన్లో ఉన్నటువంటి పులి అంటే ఇక్కడ జంతు ప్రదర్శనశాలలో పులులను బోన్లో బంధిస్తారు. సర్కస్లో ఉన్నటువంటి కోతి ఉంటుంది, ఈ కోతి అనేక ఫీట్స్ చేస్తూ ప్రజల నుంచి డబ్బులు రాలుస్తుంది, సానుభూతితో డబ్బులను రాలుస్తుంది. ఈ విధంగా సర్కస్లో ఉన్నటువంటి కోతి ఇవన్నీ ఉన్నాయి. బుట్టలో పాము ఉంటుంది, పాములు ఆడించేవాడు, బుట్టలో పాము ఉంటుంది, ఈ పాము కూడా స్వేచ్ఛగా తిరగాలని ఉంటుంది. ఈ జంతువులన్నీ బంధించబడి ఉన్నాయి, వీటి యొక్క బాధను మనం అర్థం చేసుకోలేదు. ఇక్కడ బుట్టలో ఉన్నటువంటి పాముకు పాములు ఆడించేవాడు బలవంతంగా దాని నోరు తెరిచి దాని నోట్లో పాలు పోస్తూ ఉంటాడు. మామూలుగా అయితే పాము అనేది పాలు త్రాగదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాము పాలు త్రాగుతుందా త్రాగదా అంటే పాము అనేది పాలు త్రాగదు, పాము అనేది పాలు త్రాగదు, అయినా కానీ దానికి బలవంతంగా పాలు పోస్తూ ఉన్నాడు. పాము అనేది పాలు తాగుతుందా లేదా దీని మీద ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఈ క్రింది అంశాల్లో సరైనది ఏది? పాము పాలు త్రాగుతుంది, పాము పాలు త్రాగదు, అప్పుడప్పుడు తాగుతుంది, ఏది కాదు అని ప్రశ్న అడిగినప్పుడు పాము పాలు త్రాగదు అని మనం ఆన్సర్ పెట్టాలి. బుట్టలో ఉన్నటువంటి పాము పాలు త్రాగదు. నెక్స్ట్ చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972 రూపొందించడం జరిగింది. అంటే వన్యప్రాణులను రక్షించాలి, అడవి జంతువులను రక్షించాలి, వాటిని కాపాడాలి, వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972 రూపొందించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి షెడ్యూల్ 1 ఏం తెలుపుతుంది అంటే షెడ్యూల్ 1 ప్రకారము పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులను వేటాడడం, విక్రయించడం, నేయడం, అదేవిధంగా విక్రయించిన వారికి, వేటాడిన వారికి, వేటాడి చంపిన వారికి, వాటి యొక్క వస్తువులను విక్రయించినటువంటి వారికి 3 నుంచి 7 సంవత్సరాల యొక్క జైలు శిక్ష వేస్తారు. అదేవిధంగా 1,00,000 రూపాయల జరిమానాను కూడా విధిస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1972. షెడ్యూల్ 1 ప్రకారం ఏముంది, షెడ్యూల్ 1లో ఏముంది అని అడగవచ్చు. పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులను వేటాడడం, విక్రయించడం, నేరం. 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు, 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇవన్నీ అడగవచ్చు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్స్లో ఉన్నటువంటి అంశాలు ఏవి? ఏ, పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులను వేటాడడం, విక్రయించడం, నేరం. బి, 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. సి, 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తారు. పై వెన్నీ అంటాడు కింద. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం సరైనది ఏది అంటే పై వెన్నీ అనేటువంటి సమాధానం పెట్టాలి. నెక్స్ట్ చూడండి, మనకు గర్వ కారణం ఒంగోలు గీత. ఈ ఒంగోలు గీతలు అనేవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ ఒంగోలు గీతల్లో మగవాటిని గిత్తలు అంటాం, ఆడవాటిని ఆవులు అంటాము. ఇక్కడ ఒంగోలు గిత్తలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తాం, ఒంగోలు ఆవులను దేనికి ఉపయోగిస్తాం అంటే పాల కోసం ఉపయోగిస్తాము. ఇక్కడ ఒంగోలు గిత్తలు ఏ విధంగా ఉంటాయి చూడండి, పొట్టి కొమ్ములు ఉంటాయి, అందమైన మూపుర ఉంటుంది, గంగడోలు ఉంటుంది, ఈ విధంగా చాలా అందంగా ఉంటాయి, చూసేదాని కోసం అందంగా ఉంటాయి. పొట్టి కొమ్ములు ఉంటాయి, అందమైనటువంటి మూపుర ఉంటుంది, గంగడోలు ఉంటుంది, ఇవి 2 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఈ గిత్తలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తాము. యూరోపియన్లు మన దేశానికి వచ్చినప్పుడు ఈ ఒంగోలు గిత్తలను తీసుకొని వెళ్ళారు. ఒంగోలు గిత్తలను తీసుకొని వెళ్ళి వాళ్ళు బ్రీడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా బ్రీడింగ్ చేసినటువంటి బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి ఒంగోలు ఆవు రోజుకు 40 లీటర్ల పాలు ఇస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మన దేశానికి సంబంధించినటువంటి ఒంగోలు గిత్త బ్రెజిల్ దేశంలో 8 లీటర్ల పాలు ఇస్తుంది అంటే రోజుకు 40 లీటర్ల పాలను ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, తగ్గుతున్నటువంటి జంతు జనాభా. జంతువుల యొక్క జనాభా అనేది రోజు రోజుకు తగ్గుతుంది. ఎందువల్ల అంటే మానవుడు తన అవసరాల కోసం జంతువులను చంపేస్తూ ఉన్నారు, కొంతమంది వినోదం కోసం వేటాడి వాటిని చంపేస్తూ ఉన్నారు. ఈ విధంగా చంపి వేయడం వల్ల ఇక్కడ జంతు జనాభా అనేది రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఇది ఏ విధంగా తగ్గుతూ ఉంది అంటే ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అంతరించిపోతూ ఉంది. ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అనేది అంతరించిపోతూ ఉంది. ఇక్కడ అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఏమేమి ఉన్నాయి చూడండి, పులి, బట్టమేక పక్షి, కలివి కోడి, తర్వాత పుంగనూరు కౌ, అదేవిధంగా రాబందు, ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి జాతులు. వీటి సంఖ్య అనేది నానాటికి తగ్గిపోతూ ఉంది. ఇక్కడ పులి చూడండి, ఈ పులిని మన జాతీయ జంతువుగా నేషనల్ అనిమల్ అంటాం. పులి అంటే నేషనల్ అనిమల్, జాతీయ జంతువు.
ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి టైగర్ ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఇతర పులులు, ఈ పులుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది, వీటి యొక్క సంఖ్య అనేది ప్రమాదకరమైనటువంటి స్థాయికి పడిపోతూ ఉంది. వీటిని రక్షించడాని కోసం 1973 ఏప్రిల్ 1న టైగర్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టైగర్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైగర్ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1973 ఏప్రిల్ 1 ఇంతవరకు ఎన్ని టైగర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారంటే 50. హాఫ్ సెంచరీ, టైగర్ హాఫ్ సెంచరీ కొట్టింది అని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట 1973 ఏప్రిల్ 1న 9 టైగర్ రిజర్వులతో ప్రారంభించారు. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి, ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే బందీపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదట పులిని బంధించారు ఎక్కడ, కర్ణాటకలో. అందుకే దీన్ని బందీపూర్, మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి బందీపూర్. 9 టైగర్ రిజర్వ్లతో ప్రారంభించినటువంటి ఈ టైగర్ రిజర్వ్లు ఎన్ని అయ్యాయి ఇప్పటికంటే, హాఫ్ సెంచరీ 50 అయ్యాయి. ఇక్కడ 49వ టైగర్ రిజర్వ్ ఏంటి, బరంగ్. బరంగ్ అనేది ఎక్కడ ఉంది, అస్సాంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 49వ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, బరంగ్లో ఉంది. బరంగ్ అంటే ఎక్కడ ఉంది, ఇది అస్సాంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 49వ టైగర్ రిజర్వ్ బరంగ్ అస్సాం. 50వ టైగర్ రిజర్వ్ కమ్లాంగ్ అరుణాచల్ ప్రదేశ్. బరంగ్ కమ్లాంగ్ ఈ రెండు బాగా గుర్తు పెట్టుకోండి. 49, 50 బరంగ్ కమ్లాంగ్. కమ్లాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, బరంగ్ అనేది అస్సాంలో ఉంది. ఇక్కడ అతి చిన్నది ఏంటి, అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంటి, నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు సంబంధించినది ఇది. నాగార్జున సాగర్ అనేది శ్రీశైలంలో ఉంది. ఎక్కువ టైగర్ రిజర్వ్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయి అంటే 526 పులులు ఉన్నాయి. రెండు వేల పదహారులో పులుల సంఖ్య ఎంత, 2067. అత్యధికంగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, ఇక్కడ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా ఉండేది మధ్యప్రదేశ్. ఎక్కువ పులులు అంటే జనరల్గా ఎక్కువ పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, కర్ణాటక. టైగర్ రిజర్వ్లు ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్, ఎక్కువ పులులు ఉన్నటువంటిది కర్ణాటక. ఇక్కడ ఎక్కువగా అంటే రిజర్వ్లో ఎక్కువగా ఉన్నటువంటిది అంటే ఏ రిజర్వ్లో ఎక్కువ పులులు ఉన్నాయి, ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువ పులులు ఉన్నాయంటే సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్లో ఎక్కువ పులులు ఉన్నాయి. అత్యధికంగా పులులు ఎక్కడ ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఎక్కువ టైగర్ రిజర్వ్లు ఎక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, బట్టమేక పక్షి. ఈ బట్టమేక పక్షి కూడా అంతరించిపోతున్నటువంటి జీవుల్లో ఒకటి. ఈ బట్టమేక పక్షి యొక్క సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఈ బట్టమేక పక్షి శాస్త్రీయ నామం ఏంటంటే ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్. ఇక్కడ ఈ బట్టమేక పక్షి అనేది కర్నూలు జిల్లాలోని నందికోట్కూరు నియోజకవర్గంలోని రొల్లపాడులో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బట్టమేక పక్షి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే కర్నూలు జిల్లాలోని నందికోట్కూరు నియోజకవర్గంలోని రొల్లపాడు ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బట్టమేక పక్షుల సంఖ్య ఎంత అంటే 150. ఈ బట్టమేక పక్షిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి రొల్లపాడు అలగనూరు గ్రామాలకు సంబంధించి ఒక అభయారణ్యాన్ని తయారు చేయడం జరిగింది. రొల్లపాడు అభయారణ్యం 600 హెక్టార్లతో అలగనూరు గ్రామం వద్ద ఒక అభయారణ్యాన్ని 800 హెక్టార్లతో ఏర్పాటు చేయడం జరిగింది. రొల్లపాడు అభయారణ్యాన్ని ఎప్పుడు తయారు చేశారంటే 1988. వెరీ వెరీ ఇంపార్టెంట్. రొల్లపాడు అభయారణ్యాన్ని ఎందుకు చేశారంటే నందికోట్కూరు నియోజకవర్గం రొల్లపాడులో ఈ బట్టమేక పక్షులు ఎక్కువగా ఉన్నాయి. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 600 హెక్టార్లు. ఈ అలగనూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బట్టమేక పక్షి అభయారణ్యం ఎంత అంటే 800 హెక్టార్లు. నెక్స్ట్ చూడండి, కలివికోడి. ఈ కలివికోడి కూడా అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఒకటి. ఈ కలివికోడి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే రైనోటిలస్
బైటర్ క్వేటర్, రైనోప్టిలస్ బైటర్ క్వేటర్. ఈ కలివికోడిని మొట్టమొదట ఆంగ్లేయ అధికారి థామస్ జి జెర్డాన్ కనుగొన్నారు. థామస్ జి జెర్డాన్. ఈ థామస్ జి జెర్డాన్ ఎప్పుడు కనుగొన్నాడు? 1848లో కనుగొన్నాడు. 1848లో థామస్ జి జెర్డాన్ అనేటువంటి ఆంగ్ల అధికారి కనుగొన్నాడు. అదేవిధంగా దీని యొక్క సంరక్షణ కోసం కొన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేయడం జరిగింది. అందుకే కలివికోడికి ఏమని పేరు పెట్టారంటే జెర్డాన్ కోర్సర్ అని పేరు పెట్టారు. జెర్డాన్ కోర్సర్. కలివికోడికి మరి ఒక పేరు ఏంటి అంటే జెర్డాన్ కోర్సర్. ఇక్కడ 1972లో అటవీ జంతు సంరక్షణ చట్టం ఉంది, వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాం. ఈ కలివికోడిని కూడా రక్షించేదానికి అనేక మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 1986లో ఒక గొర్రెల కాపరి కూడా కలివికోడిని కనుక్కోవడం జరిగింది. ఆయన పేరేంటి అంటే ఐతన్న. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఐతన్న అనేటువంటి గొర్రెల కాపరి 1986లో ఒక కలివికోడిని కూడా కనుక్కోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను అటవీ శాఖ అధికారులకు అందించారు. ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లె చిట్టడూరు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లె చిట్టడూరులో ఎక్కువగా ఈ కలివికోడి సంచారాన్ని కనుక్కోవడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లె చిట్టడూరును లంక మల్లేశ్వర అభయారణ్యంగా గుర్తించడం జరిగింది. లంక మల్లేశ్వర అభయారణ్యం ఎక్కడ ఉంది? వైఎస్ఆర్ రెడ్డిపల్లె చిట్టడూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లంక మల్లేశ్వర అభయారణ్యంలో రక్షించబడేటువంటిది ఏంటి అంటే కలివికోడి. అదేవిధంగా పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం, పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే ఇది కూడా వైఎస్ఆర్ జిల్లాలోనే ఉంది, పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడ కలివికోడితో పాటు లెపాడు, సాంబార్ లేడి, చుక్కల హరణము, బ్లాక్ బక్, కృష్ణ జింక అంటాం కదా, కృష్ణ హరణం, చుక్కల హరణం, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. మన రాష్ట్ర జంతువు ఏంటి అంటే కృష్ణ జింక. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ బక్ అంటాం, దాన్నే కృష్ణ హరిణం అంటాం. ఇక్కడ పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో ఇక్కడ కలివికోడితో పాటు లెపాడు, సాంబార్ లేడి, చుక్కల హరిణం, బ్లాక్ బక్ అంటే కృష్ణ హరిణం, వీటిని అన్నింటినీ రక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో 25 నుంచి 200 వరకు జీవులు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, పుంగనూరు ఆవు, పుంగనూరు ఆవు, పుంగనూరు కవ్ అంటాం. ఈ పుంగనూరు కవ్ కూడా అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఒకటి. ఈ పుంగనూరు ఆవు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే బాస్టారస్. పుంగనూరు కవ్వు శాస్త్రీయ నామం బాస్టారస్. ఈ పుంగనూరు కవ్వు చాలా పొట్టిగా ఉంటుంది, అందుకే దీన్ని డ్వార్ఫ్ కెటిల్, మరుగుజ్జు పశువు అంటాం. డ్వార్ఫ్ కెటిల్ ఎంత ఎత్తు ఉంటుందంటే 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది, 115 నుంచి 200 కేజీల బరువు ఉంటుంది. పొట్టి పొట్టి పశువు అంటాం, డ్వార్ఫ్ కవ్వు అంటాం. ఇక్కడ పలమనేరులో దీన్ని రక్షించేదానికోసం, దీని యొక్క బ్రీడింగ్ చేసేదానికోసము లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలమనేరులో ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుంగనూరు ఆవు బ్రీడింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి స్టేషన్ ఏంటి, ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పలమనేరులోని చిత్తూరులో, అది ఏంటంటే లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్, ఎల్ఆర్ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుంగనూరు ఆవు ఇచ్చినటువంటి పాలల్లో ఎంత శాతం కొవ్వు ఉంటుంది అంటే 8% ఫ్యాట్ కంటెంట్. ఫ్యాట్ కంటెంట్ అనేది 8% ఉంటుంది. నార్మల్గా గేదెలు కానీ ఆవులు కానీ ఇచ్చినటువంటి పాలల్లో 3 నుంచి 5% కొవ్వు ఉంటే, ఇక్కడ పుంగనూరు ఆవు ఇచ్చేటువంటి పాలల్లో 8% కొవ్వు అనేది ఉంటుంది. రోజుకి ఎన్ని పాలు ఇస్తాయి ఈ పుంగనూరు ఆవులు అంటే 3 నుంచి 5 లీటర్ల స్వచ్ఛమైన పాలనిస్తాయి. 3 నుంచి 5 లీటర్ల స్వచ్ఛమైన పాలనిస్తాయి. ఇక్కడ కుడాల రామదాసు అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఈ ప్రముఖ వ్యక్తి వైఎస్ఆర్ కడపకు సంబంధించిన వారు. ఈయన ఉద్యోగరీత్యా అంటే ఏపీ డైరీలో డైరెక్టర్గా పనిచేస్తాడు కాబట్టి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడడం జరిగింది. ఈ కుడాల రామదాసు అనేటువంటి వ్యక్తికి 2017లో పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డు ఇవ్వడం జరిగింది. పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే కుడాల రామదాస్. ఎప్పుడు ఇచ్చారంటే 2017. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? కుడాల రామదాసు. ఎందుకు ఇచ్చారు ఆయనకి అంటే పుంగనూరు ఆవులను పెంచుతూ ఉన్నారు. ఇక 2009లో ఆయన ఒక ఆవును కొన్నాడు. ఎక్కడి నుంచి? లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్, ఎల్ఆర్ఎస్ ఉంది కదా పలమనేరు, చిత్తూరులో ఉన్నటువంటి పలమనేరులో ఉన్నటువంటి లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్లో ఒక ఆవును 2009లో కొన్నాడు. ఈ విధంగా కొన్న తర్వాత
ఆయన ఆవులను పెంచుతూ ఉన్నాడు. 8 ఆవులు ఉన్నాయి, ఆయన దగ్గర 7 ఎద్దులు ఉన్నాయి. పుంగనూరు ఆవులను పెంచుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డును ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, రాబందు. దీన్నే వల్చర్ అని అంటాము. ఈ రాబందులు కూడా అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఒకటి. ఈ రాబందుల్లో మొత్తం 16 జాతులు ఉన్నాయి. ఇక్కడ రాబందు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్. వల్చర్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్. ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్. ఇక్కడ 19వ శతాబ్దంలో రాబందుల యొక్క జాతులకు సంబంధించి కొన్ని ఎన్ని సంఖ్యలు ఉన్నాయనేది తెలుసుకుందాం. వైట్ బ్యాక్డ్ వల్చర్. వైట్ బ్యాక్డ్ వల్చర్లో 6000 ఉన్నాయి, 6000 సంఖ్యలో ఉన్నాయి. లాంగ్ బిల్ రాబందుల్లో 12000 రాబందులు ఉన్నాయి. స్లెండర్ బిల్ రాబందుల్లో 1000 రాబందులు ఉన్నాయి. ఈ విధంగా 19వ శతాబ్దంలో వైట్ బ్యాక్డ్ వల్చర్ 6000, లాంగ్ బిల్ రాబందు 12000, స్లెండర్ బిల్ రాబందు 1000 ఉన్నాయి. ఇక్కడ 1990 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం మధ్యలో రాబందుల యొక్క సంఖ్య ఎంత క్షీణించింది అంటే 99% క్షీణించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో రాబందుల సంఖ్య ఎంత శాతం క్షీణించింది అంటే 99% క్షీణించింది. అందువల్ల ఈ రాబందులను 1990 నుంచి లెక్కేస్తూ ఉన్నారు. 1990 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ రాబందులను లెక్కిస్తూ ఉన్నారు. ఎవరు అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు 1990 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ రాబందుల సంఖ్యను లెక్కిస్తున్నారు. నెక్స్ట్ జీవ వైవిధ్యము. దీన్నే బయోడైవర్సిటీ అంటాం. బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే ఒక ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి జంతువులు, వివిధ రకాలైనటువంటి వృక్షాలు నివసిస్తూ ఉంటే ఆ ప్రాంతానికి బయోడైవర్సిటీ ఉంది, జీవ వైవిధ్యం ఉంది అని అంటాం. జీవ వైవిధ్యం అంటే ఏం లేదు, ఒక ప్రాంతంలో వేరువేరు రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి జంతువులు, వేరువేరు రకాల జాతులకు సంబంధించినటువంటి మొక్కలు, అన్ని రకాలైనటువంటి జంతువులు, అన్ని రకాలైనటువంటి మొక్కలు అక్కడ నివసిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో రిచ్ బయోడైవర్సిటీ ఉంది అని చెప్తాం. జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో మనకు కావలసినటువంటి అవసరాలు ఎక్కువగా తీరుతాయి. అంటే మనం ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో స్వయం సమృద్ధి అనేది ఉంటుంది. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏముంటుంది? స్వయం సమృద్ధి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వయం సమృద్ధి ఉంటుంది. అక్కడ ఆహారానికి, ఇతర అవసరాలకు కొదవ ఉండదు. ఈ విధంగా సుఖ సంతోషాలతో ఉండేదానికోసం జీవ వైవిధ్యం అనేది ఎంతైనా అవసరము. ఇక్కడ మనం ఈరోజు ఈ వీడియోలో జంతువులు మన జీవనాధారం అనేటువంటి 5వ తరగతి పాఠంలో ఈ ముఖ్యాంశాలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.